BTS News Managing Director Mohammed Taufik. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడే వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో జ్యోతరం సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుల మరియు మొక్కల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ 5 సంవత్సరాలు మంచి స్పందన వచ్చి కాళహస్తిలో ఒకటిగా స్టార్ట్ చేసిన మట్టి వినాయకుడు దాదాపు ఒక 10-15 దగ్గరల ముఖ్యమైన ప్రాంతాల్లో మట్టి వినాయకులే వాడుతున్నారు. ఈ కాన్సెప్ట్ ఇలాగే కొనసాగించాలని చెప్పేసి, మనం పర్యావరణానికి హాని కలిగించొద్దు అని చెప్పేసి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడకూడదని చెప్పేసి ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మనం మట్టి వినాయకుడు పంపిణీ చేసేటప్పుడు ఆ వినాయకుడు మట్టిలో మనం కొన్ని విత్తనాలు దానిలోనే ఆ మట్టితో కలిపి మిక్సే చేసి ఆ వినాయకుడిని మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. ఇచ్చే వినాయకులతో పాటు ఒక పూల కుండీ లాంటిది ఒకటి దానిలో వాళ్ళకి ఇచ్చినట్లయితే, వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఆ వినాయకుడిని ఆ కుండీలో నిమజ్జనం చేసి అలాగే కరిగించేసి ఇచ్చేయడం వల్ల దాని తర్వాత కొన్ని రోజులకి ఆ కుండీలోనే మనకి ఒక చిన్న మొలకలు మన ఇంట్లో కావాల్సిన కూరగాయలు కానీ ఏవి కానీ అలాగే మనం పెంచుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని కొత్తగా మన దీనిలోకి తీసుకొని రావాలని యువతరం సేవా సమితి సంకల్పించి మొదటిగా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ కార్యక్రమాన్ని అందరికీ ముందుకు తీసుకొని వచ్చి మొక్కలు నాటే ప్రతి ఒక్క వినాయకుడితో పాటు ఒక మొక్క నాటాలి వాళ్ళ ఇంటికి. ఈ కాన్సెప్ట్ వాళ్ళ ఇంట్లో ఈ కాన్సెప్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా యువతరం సేవా సమితి సభ్యులకు మరియు పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి పండుగ జరుపుకునే ముందు దైవాన్ని ప్రార్థించే ముందు మనం గణపతి పూజతో మొదలు పెడతాము. అటువంటి గణపతి పండుగ తొందరలో రాబోతుంది. అందరం తయారవుతున్నాం వినాయక చవితిని గొప్పగా జరుపుకోవడానికి. మరి ఇక్కడ ఇది ఎంత ఆనందించాల్సిన విషయమో, అలాగే మా మనసుల్లో ఒక కలకలం అనేది మొదలైంది. ఏంటంటే, వినాయక చవితి అనగానే రంగురంగుల వినాయకులతో ప్రతి వీధిలో అలంకరించడము ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది, పండుగ అనేది ఎందుకు జరుపుకుంటామండి? లోక కళ్యాణం కోసం జరుపుకుంటాం. మరి అందరూ బాగుండాలంటే, ఆ పండుగ జరుపుకున్న దాని తర్వాత అందరూ బాగుండాలంటే దానిలో నుంచి ఒక మంచి విషయం నేర్చుకోవాలి. అలాగే ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు, అదే లోక కళ్యాణం. మరి వినాయక చవితి రోజు మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన బొమ్మలు, రకరకాల రంగులతో తయారు చేసిన బొమ్మలు వాడడం వల్ల లోక కళ్యాణం ఎక్కడ జరుగుతుందండి? దేవుణ్ణి పూజించుకుంటున్నాం, తర్వాత ఈ వినాయకులంతా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నాము. కొన్ని సంవత్సరాల పాటు దాని ప్రభావము ఆ నీటిపైన, ఆ చుట్టుపక్కల ప్రాంతాలపైన ఉంటుంది. ఇది టీవీల్లో, న్యూస్ పేపర్లో ప్రముఖులు చెప్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రాగానే అందరూ చెప్తూ ఉంటారు, మట్టి వినాయకుల్నే వాడుదాము, రంగు వినాయకులు వాడద్దు,
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని వాడొద్దు అని. బట్ ఇది కంప్లీట్గా ఇంకా అవగాహన అయితే వస్తుంది, కానీ దీన్ని పెడచవని పెట్టేవాడు చాలామంది ఉన్నారు. అలా కాకుండా లోక కళ్యాణం కోసం మన ప్రకృతి బాగుండాలి, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మరి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే దయచేసి రంగు వినాయకుడిని వాడొద్దు, మట్టి వినాయకుడినే వాడండి. మేము వినాయక చవితి ముందు రోజు మా విద్యార్థులందరికీ మట్టి ఇక్కడ మంచి మన్ను తెప్పించి మేమే వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నాము. ఆ వినాయకుడిని పూజ